ప్రభు నిలవబడి ఆకాశము వైపు చూచుతున్నారు చెంత నుండి పరలోకమునకు చేర్చుకునబడేను మొదటి పట్టణము అపుస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము ఒకటో వచనం నుండి వచనం వరకు ఓ తేయోఫీలు యేసు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు ఆయన చేసిన పనులను బోధించిన విషయములన్నిటినీ నా మొదటి గ్రంథమున వ్రాసితిని ఆయన పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకొనిన నా పవిత్రాత్మ ద్వారా ఆజ్ఞలను ఇచ్చెను యేసు మరణించిన పిదప నలువది దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధముల మృజువుపరచుకు దేవుని రాజ్యమును గురించి వారికి బోధించెను ఆయన వారితో ఉన్నప్పుడు వారికిట్లు ఆజ్ఞాపించెను మీరు ఇరుషులీమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచి ఉండు ఎలానా యోహాను నీటితో ఇచ్చెను కాని కొన్ని దినములలో మీరు పవిత్రాత్మ జ్ఞానస్థానము పొందుదురు అపోస్తులలు యేసుతో ఉన్నప్పుడు ప్రభు ఇప్పుడు మీరు ఇస్రాయేలునకు రాజ్యమును పునరుద్ధించెదరా అని వారు ఆయన నడుగగా యేసు వారితో కాలములు సమయములు నా తండ్రి తన స్వాధీనమున ఉంచుకుని ఉన్నాడు వాటిని గురించి తెలుసుకునుట మీ పని కాదు ఎలైనా పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు ఎరుషులేములో యూదయ సీమల ఎంతటా బూదిగంతం వరకు నాకు సాక్షులై ఉండెదురు అని అనిను ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను ఆయన వెళ్ళచుండగా వారు ఆకాశము వైపు తేరిచూచుచుండిరి అప్పుడు తెల్లని దుస్తులు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి వద్ద నిలిచి గలలీయులారా మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు మీ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరల వచ్చును అని వారితో చెప్పిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన జనులు జై బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును ఆయన క్రీస్తును పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకునేను రెండవ పఠనము పునీత పౌలు గారు ఎఫీసీలకు రాసిన లేక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు సహోదరులారా మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు మహిమానిత్వుడూ తండ్రిని అర్జించుచున్నందున మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమనర్చును ఆయన వెలుగును చూచునట్లు మీ మనసులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన అప్పుడే ఆయన మిమ్ము చేరబిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో ఆయన తన ప్రజలకు వాగ్దానము చేసిన దీవెనలు ఎంత మహత్కరమైనవో విశ్వాసుల విశ్వాసులమగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టే కొనున్నప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది దివ్యులకు ప్రభువుకు అధికారులకు శక్తులకు అధికుడైన క్రీస్తు అచట పరిపాలించును ఇహపరలోకములలో ఉన్న సమస్త పదవుల కంటిను ఆయన అధికుడు దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించును దైవసంగము సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన పరిపూర్ణత్వమే ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము పదహైదవ వచనము నుండి వచనము వరకు మరియు ఆయన వారితో ఇట్ల నేను మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును విశ్వసింపని వానికి దండన విధింపబడును విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు నా నామమున వెళ్ళగొట్టెదరు వెళ్ళగొట్టెదురు అన్యభాషలను మాటలాడెదరు పాములను ఎత్తి పట్టుకొందురు ప్రాణపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు రోగులపై తమ హస్తములను ఉంచినా వారు ఆరోగ్యవంతులగుదురు ఇట్లు పలికిన పిదప యేసు పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడిప్రక్కన కూర్చుండెను పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి ప్రభువారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక